అందరికీ నమస్తే నేను మీ నరసింహారెడ్డి బయాలజీ టీచర్ ఈరోజు మనము పదవ క్లా తరగతిలో విద్యా ప్రమాణాల గురించి తెలుసుకుపోతున్నాము దీని ఆధారంగానే మనకి ప్రశ్న ఉంటుంది మనకి విద్యా ప్రమాణాలు ఎక్కడ ఉంటాయంటే పేజ్ నెంబర్ నైన్లో మనకి పాఠాలు ఉంటాయి పేజ్ నెంబర్ ఎయిట్లో అంటే రోమ్ నెంబర్ ఎయిట్లో మనకి విద్యా ప్రమాణాలు అనేవి ఏడు ఉన్నాయి మొదటిది విషయ అవగాహన రెండవది ప్రశ్నించడం పరికల్పన చేయడం మూడవది ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు నాలుగవది సమాచార సేకరణ నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు ఐదవది బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం ఆరవది అభినందించడం సౌందర్యాత్మక అస్పద కలిగి ఉండడం విలువలు పాటించడం ఏడవది నిజ జీవితంలో వినియోగము జీవవిద్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం మరుగా చూస్తే మనము మరిది విషయ అవగాహన అంటే విద్యార్థులు పాఠ్యాంశాలను భావాలను బాగా అర్థం చేసుకొని వాటి సొంతంగా వివరించడం ఉదాహరణలు ఇవ్వడం పోలికలు భేదాలు చెప్పడం కారణాలు వివరించడం విధానాలను విశదీకరించడము మార్క్స్ చిత్రాలను ఏర్పరచుకోవాలి ఇవన్నీ వీటి కింద వస్తాయి దీని ఆధారంగా మనకి ప్రశ్నపత్రంలో దాదాపు నలభై శాతం ప్రశ్నలు విషయావహన కిందనే ఉంటాయి అంటే మనకి వన్ మార్కులో కావచ్చు టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ అలాగే ఈవెన్ ఎయిట్ మార్క్స్ కూడా మనకి ఒక ప్రశ్న అనేది ఖచ్చితంగా విషయావహన వస్తుంది దాదాపు ఇరవై మార్కుల పైననే మనము చూడవచ్చు క్వశ్చన్ పేపర్లో ఈ విషయావహన గురించి కాబట్టి విద్యార్థులు మన ప్రతి పాఠంలోని విషయాన్ని బాగా అర్థం చేసుకొని ఈ కింది విద్యా ప్రమాణాలనే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి విద్యా ప్రమాణాలు అంటే విద్యార్థి సాధించ లక్షణాలు కాబట్టి విద్యార్థులు ఈ విద్యా ప్రమాణాలైన అన్నింటి ఏడింటిని ఖచ్చితంగా నేర్చుకోవాలి నెక్స్ట్ ప్రశ్నించడం ప్రశ్నించడం పరికల్పన చేయడం ఇవి మీకు సులభంగా వచ్చే మార్కులు కదా దాదాపు రెండు నుంచి నాలుగు మార్కులు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయాలి ప్రశ్నలు అడగాలి డౌట్స్ అడగాలి అలాగే పరికల్పన చేయాలి ఒక విషయము ఏ విధంగా జరుగుతుందో జరగకపోతే ఏమవుతుందో అనేది మనం పరికల్పన చేయగాలి ఇక్కడ ప్రశ్నలు రాయేటప్పుడు మనకి టూ మార్క్స్ వచ్చే ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొన్ని పదాలు వాడచ్చు ఎందుకు ఏమిటి ఎలా ఎవరు ఎప్పుడు ఏమవుతుంది ఏ విధంగా ఇలాంటి మన పదాలను ఉపయోగించి మనకి ఇచ్చిన అంశము సంబంధించి మనం ప్రశ్నల్ని తయారు చేసుకోవాలి అలాగే పరికల్పన చేయగాలి ఉదాహరణకు స్పందన రేటు ఎప్పుడు పెరుగుతూ ఉంటే ఏమవుతుంది ఇది ఒక పరికల్పన అంటే మనము సాధ్యం కాని వాటికి మనం పరికల్పన చేయవచ్చు అలాగే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ విద్యా ప్రమాణం ఏంటంటే అయినా ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు ఇక్కడ మనకి వన్ మార్క్లో కానీ అలాగే ఈవెన్ ఎయిట్ మార్క్స్లో ఖచ్చితంగా వచ్చే అంశము ప్రయోగాలు ఖచ్చితంగా మనకి మొదటి చాప్టరు రెండవ చాప్టరు మూడో చాప్టర్ అలాగే ఐదు ఏడు చాప్టర్లు మనకి ఎక్కువ ప్రయోగాలు ఉన్నాయి కాబట్టి వీటి నుంచే ఖచ్చితంగా మనకి ఎయిట్ మార్క్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రయోగం ఎందుకు చేస్తాము ప్రయోగానికి వాడే పరికరాలు ఏంటి ప్రయోగంలో తీసుకునే జాగ్రత్తలు ఏంటి అక్కడ మన పరిశీలనలు ఏంటి అలాగే ఫలితం ఏంటి వీటి అన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి అలాగే వాటిని ఏ విధంగా మనం అమరుస్తాము ఇవి అన్ని అంశాలని మనము నేర్చుకోవాలి నెక్స్ట్ సమాచార సేకరణ నైపుణ్యాలు ఇక్కడ పిల్లవాడికి సులభంగా వచ్చే మార్కులు ఏదైనా ఉంది విద్యా ప్రమాణాలు అంటే అది మనము సమాచార నైపుణ్యం అని చెప్పొచ్చు మనకి టెక్స్ట్ చూసి చూసింటాము కొన్ని రకాల ఫ్లోచాట్స్ కానీ లేదంటే ఈయన పై చాట్స్ కానీ అలాగే గ్రాఫ్లు కానీ పట్టికలు కానీ టేబుల్స్ కానీ మనకి చాలా ఉన్నాయి ఇవన్నీ ఏంటివి సమాచారం అంటే ఇచ్చిన సమాచారాన్ని నువ్వు ఏ విధంగా చదివి అర్థం చేసుకున్నావు దానికి సంబంధించి ఒక నాలుగు క్వశ్చన్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది వాటిని నువ్వు సమర్థవంతంగా అర్థం చేసుకొని రాయగలిగా అనుకోండి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్లు కూడా మనకి ప్రశ్నపత్రంలోనే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ఈ సమాచార సేకరణ పైన మీరు కొంచెం దృష్టి పెట్టాలి అలాగే నెక్స్ట్ బొమ్మలు గీయడం బొమ్మలు గీయడం అనేది కొద్ది కష్టమైనా కూడా మీరు ఇష్టపడితే కష్టం అనేది ఎప్పుడు ఉండదు కాబట్టి మన బయాలజీలో ముఖ్యమైన బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ బొమ్మలు అంటే ఏంటి మనము నేర్చుకున్న విషయాన్ని మనము చిత్రము రూపంలో గీస్తున్నాము అలాగే వాటిని నమూనాలుగా తయారు చేస్తున్నాము అలాగే కొన్ని గ్రాఫ్లు కూడా మనం గీస్తున్నాము వీటిని అన్నిటిని మనము సమగ్రంగా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా మనకి ఎయిట్ మా క్వశ్చన్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బొమ్మలు ఖచ్చితంగా మనకు ఎక్కువ ఇంపార్టెంట్ బొమ్మలు నాలుగు చాప్టర్లో అయిన విసర్జనలు అలాగే ఆరో చాప్టర్ రిప్రెషన్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని ఫోకస్ చేయండి నెక్స్ట్ అభినందించడం ఇక్కడ టూ మార్క్స్ లేదంటే ఫోర్ మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మనము విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవడం ద్వారా ప్రకృతిని మానవ శ్రమను గౌరవించాలి ఉదాహరణకు ఒక శాస్త్రవేత్త తయారు చేసిన పరికరాన్ని ఏ విధంగా అభినందిస్తావు లేదంటే శాస్త్రక్రియ ప్రక్రియను ఏ విధంగా అభినందిస్తావు సో ఇలాంటి ప్రశ్నలు వీటితో పాటు కొన్ని విలువలు పాటించగలగాలి అంటే ఉదాహరణకి నువ్వు కొన్ని నినాదాలు రాయాలి వీటిలో ఉదాహరణకి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మొక్కల్ని ఏ విధంగా కాపాడాలి అలాగే నీటి సంరక్షణ విద్యుత్ ఉపయోగము మరియు అలాగే శిలాజ ఇంధనాలను తగ్గింపు ఇలాంటి అంశాల నివళన కూడా మనకి నినాదాలుగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ నిజ జీవితంలో వినియోగము జీవవియుద్ధం పట్ల సానుభూతి కలిగి ఉండడం నేర్చుకున్న అంశాలను మనము నిజ జీవితంలో వాడాలి ఆ కాన్సెప్ట్ ఆ విషయం ఏది ఉందో ఆ విషయాన్ని నువ్వు నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగిస్తావు అనేది ఉదాహరణకి మనం శ్వాసక్రియ గురించి తెలుసుకున్నాము శ్వాసక్రియ కలిసిన తర్వాత నువ్వు ఏ విధంగా నీళ్ళు మార్పులు వస్తాయి వ్యాయామం గురి తెలుసుకున్నావు వ్యాయామం గురించి తర్వాత నీళ్ళు ఏ విధంగా ఏ విధంగా మార్పులు వస్తాయి ఆహారాలు అలవాట్లు ఈ విధంగా నేర్చుకున్న విషయాన్ని నీ జీవితంలో ఏ విధంగా సమర్థవంగా వినియోగించుకోవాలనే అంశం ఉంటుంది అలాగే జీవ విద్యాన్ని కాపాడడం జీవ విద్య పట్ల కూడా ప్రతి ఒక్కరు కూడా కన్సర్న్ కలిగి ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన మనకి ప్రశ్నలు ఉంటాయి ఈ ఏడు అంశాలు కాకుండా మనకి పర్యావరణ విద్య అనే అంశం పైన కూడా రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఏడు విద్యా ప్రమాణాలని మనము విశ్లేషించుకొని ప్రశ్న పత్రంని బాగా అర్థం చేసుకొని మీరు సమాధానాలు రాయవలసి ఉంటుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ అలాగే మనం ఇప్పుడు సెక్షన్ వన్ సెక్షన్ టూ త్రీలలో ఫోర్లో ప్రశ్న విధంగా చూద్దాము సెక్షన్ వన్లో మనకి కొన్ని ఉదాహరణ ఇక్కడ ఇచ్చాము ఫ్లోచాట్ అసంపూర్గా ఉన్నది ఫుల్ చేయాలి అలాగే తప్పుగా ఇచ్చిన ఒక వాక్యాన్ని తిరిగి రాయవలసి ఉంటుంది అలాగే మనకి సరైన జతను కూడా గుర్తించవలసి ఉంటుంది శాస్త్రవేత్తలు వారి ఆవిష్కరణలు కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది భిన్నమైనది ఏది రక్తపాసం ఆధారంగా భిన్నమైనది ఏది ఎందుకు అనే కారణం కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇచ్చిన పరికరమ యొక్క ఉపయోగం దేనికి వాడతారో అనే ప్రశ్నలు కూడా అడగవచ్చు అలాగే అబ్రివేషన్స్ ఆశాను విస్తరించండి విఫులీకరించండి వివరించండి అనే ప్రశ్నలు మనకి ఇక్కడ ఇస్తారు జతపరచండి అనే ప్రశ్నలు కూడా ఉంటాయి మనకి వన్ మార్క్ కింద అలాగే సంఖ్య ఏం తెలుపుతుంది ఇక్కడ ఇచ్చిన సంఖ్య తొమ్మిది ఏదృశ రూపం తెలుపుతుంది నెక్స్ట్ ఖాళీలను పూరించండి ఏ హార్మోన్ వడల కాకపోతే చక్రవ్యాధి వస్తుంది పటము భాగాలు దాని విధిని తెలుపుట ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది మనము అలాగే కారణాలు తెలుపుట చిన్న ప్రేగు ఎందుకు పొడవుగా ఉంటుంది ఈ విధంగా సెక్షన్ టూలో మనకి నాలుగు ప్రశ్నలు ఇస్తారు అందులో ఒకటి విషయాగాహన లేదా ప్రశ్నలు అడగడం ప్రయోగం కానీ పరిశ్రమలు కానీ సమాచారం కానీ పర్యావరణ కానీ ఏవైనా ఉండవచ్చు సెక్షన్ త్రీలో మనకి ఇప్పుడు నాలుగు ప్రశ్నలు ఆడతారు ఒకదానికి నాలుగు మార్కులు ఉంటాయి ఇక్కడ కూడా మనకి ఏవైనా నాలుగు విద్యా ప్రమాణాల నుంచి మనకి నాలుగు ప్రశ్నలు ఉండే అవకాశం ఉంటుంది సెక్షన్ ఫోర్లో మనకి మూడు ప్రశ్నలు ఉంటాయి విత్ ఇంటర్నల్ ఛాయిస్ ఒకదానికి ఎయిట్ మార్క్స్ ఉంటాయి ఇవి ముఖ్యంగా మనకి మూడు విద్య ప్రమాణం వచ్చే అవకాశం ఉంటుంది అందులో విషయగాహన ఖచ్చితంగా ప్రయోగాలు సమాచార సేకరణ బొమ్మలు గీయడం ఈ నాలుగింట్లో ఏదో ఒక మూడు విద్యా ప్రమాణాల నుంచి మనకి ఖచ్చితంగా మూడు క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది